శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఆహా, అదృష్టం అంటే వీరిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. జనవరి 11న వచ్చే అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో అన్యూహమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం వలన వీరు జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. జనవరి 11న వచ్చే అమావాస్య తర్వాత వృషభరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వీరికి అదృష్ట యోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం మంచిది. చేతి వృత్తి పనివారు తమ నైపుణ్యాలలో మెరుగుపరుచుకుంటారు. దీనివలన ఆ వృత్తి సంఘంలో మంచి పేరు వస్తుంది. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికలను మార్చుతూ ఉండటం వలన మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది. ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భూమిని లేదా మంచి ఫ్లాట్ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం డబుల్ అవుతుంది అని చెప్పవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. బ్యాంక్ లోన్ల ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రయాణాల వలన మీరు ఎంతగానో లాభపడతారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడటం వలన మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అంత మంచిది కాదు. ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా వ్యాయామం చేయటం వలన ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులు అన్నింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు. దీనివలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నించేవారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుందని చెప్పవచ్చు. అనేక మార్గాలలో ఆదాయం రావడం వలన ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, లాటరీ, జూదం వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి.
పంటల వలన విపరీతమైన లాభం వస్తుంది. కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు పెంపకదారులు అందరికీ కూడా ధనదాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కాయగూరల వ్యాపారం చేసినా, పండ్ల వ్యాపారం చేసినా, చేపల చెరువులో రొయ్యల చెరువులు చేసినా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి. క్రీడాకారులు, నటీనటులు, టీవీ సినిమా రంగాలలో వారికి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు. కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండటం మంచిది. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడటం వంటివి చేయించకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబుట్టువులతో కూర్చొని పరిష్కరించుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వలన సమస్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. దీనివలన ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు మహాశివునికి తేనెతో అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకు మాలను సమర్పించినట్లయితే చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహోర ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలమైన ఫలితాలుగా మారడానికి వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవడం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటితో గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు చేసినట్లయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయడం వలన పుణ్యకర్మలు పొందుతారు. సో చూశారు కదండి, జనవరి 11 వచ్చే అమావాస్య తర్వాత వృషభరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.